తూర్పు గోదావరి జిల్లా బెక్కువలు మండలం కొమరిపాలెం గ్రామంలోని డ్వాక్రా సంఘాల మహిళలకు 24 కోట్ల రూపాయల నగదు రూపంలో పంపిణీ చేశారు. సర్పంచ్ వాసంశెట్టి రవికుమార్ అధ్యక్షతన, ఉప సర్పంచ్ కొవ్వూరు సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ మార్కండి భరత్రం, ఎమ్మెల్యే డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి, ఎంపీపీ కొవ్వూరు జ్యోతిర్మయి, శేషకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్, ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర చరిత్రలో డ్వాక్రా మహిళలకు ఇంత మొత్తం నగదు రూపంలో ఇవ్వడం ఎక్కడా జరగలేదని, రాష్ట్రానికి కొమరిపాలెం ఆదర్శంగా నిలుస్తుందన్నారు. సతీబాబు లాంటి నాయకులు ప్రతి గ్రామంలో ఉంటే ఎంతో అభివృద్ధి జరుగుతుందని కొనియాడారు. ఇంత మొత్తాన్ని నగదు రూపంలో ఇచ్చి ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా ముందుకు వెళ్తున్న బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్ కి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రొంగాల పద్మావతి, ఎంపీటీసీ బొబ్బిలి గంగాభవాని, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, తొస్సిపూడి వైసీపీ కన్వీనర్ బాబీ, పందలపక్క వైసీపీ కన్వీనర్ ప్రసాద్ రెడ్డి, వైసీపీ నాయకులు, డ్వాక్రా మహిళలు, సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు. అధ్యక్షుడు వహించినటువంటి మన మండల అధ్యక్షుడైనటువంటి శ్రీమతి జ్యోతి సత్యబాబు గారికి, అదేవిధంగా జడ్పీటీసీ సభ్యురాలు శ్రీమతి రంగుల పద్మావతి గారికి, అదేవిధంగా సర్పంచ్ గారికి, మిగతా ఎంపీటీసీలకు, పెద్దలకు, అదేవిధంగా మరి రుణాలుగా ఈ మూడు గ్రామాలకి ఇవ్వడం జరిగిందంటే ఇది మన నియోజకవర్గమే కాదు. ఇప్పుడే నేను బ్యాంక్ మేనేజర్తో మాట్లాడుతూ ఉన్నాను. గ్రామీణ ప్రాంతాల్లో బహుశా రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఒక మూడు గ్రామాలకి ఇంత అమౌంట్ వచ్చిందంటే ఇదే మొదటిసారి. దీనికి ముఖ్యంగా పేపర్ ఇవ్వాలండి. ముఖ్యంగా ఇంత అమౌంట్ రావడానికి రెండు కారణాలు చెప్పవచ్చు. ముందుగా మన జ్యోతి గారి గురించి చెప్పాలి. గతంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పందలపాకలో ఉండేది. వాళ్ళు రుణాలు ఇవ్వడానికి కూడా మనకి చాలా ఇబ్బందులు పెట్టేవారు. చూడండి, గతంలో ఒకసారి జ్యోతి గారు మీ అందరి సహకారంతో కూడా బ్యాంకు వద్దకు వెళ్ళి చాలా ధర్నా చేయడం, వాళ్ళతో వాగు విధానికి మరి తీయడం కూడా జరిగింది. దానిలో భాగంగానే మరి ఈ రోజున మన బ్యాంక్ ఆఫ్ బరోడాకి ఈ అకౌంట్ను కూడా మార్చడం జరిగింది. ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన కస్టమర్స్కి సరిగ్గా వాళ్ళు ప్రోత్సాహం ఇవ్వడం లేదు. అదేవిధంగా మన బ్యాంక్ ఆఫ్ బరోడా అయితే మరి మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటుందన్న ఉద్దేశంతో మరి జ్యోతి గారి చదువుతోటి ఇక్కడికి మార్చడం జరిగింది. ఇక్కడికి మార్చగానే ముఖ్యంగా ఇక్కడ మేనేజర్ అయినటువంటి శ్రీ రాజేష్ గారు కూడా ముఖ్యంగా పేదలకి ఏదైనా సహకారం చేయాలి, ప్రభుత్వం ఏది చెప్తే అది ముందుకు వచ్చి చెయ్యాలి అంటే చాలా బ్యాంకులు చూస్తుంటాం వాళ్ళ పారిశ్రామికవేత్తలకే ఎక్కువ దండుగా ఉంటుంటారు. కానీ ఇక్కడ మన బ్యాంక్ ఆఫ్ బరోడా పేదలకి సహకారం అందించాలి, ప్రభుత్వం ఏ ఉద్దేశంతో అయితే పేదలను ఆదుకోవాలన్నదో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు ఏ రకంగా సహకారం ఉందో దానికి కూడా మనం ఎంతో సహాయం చేయాలనే ఉద్దేశంతో రాజేష్ గారు, అదేవిధంగా వారి రీజనల్ మేనేజర్ వారందరూ కూడా ముందుకొచ్చి మరి అమౌంట్ శాంక్షన్ చేయించినందుకు జ్యోతి గారికి, అదేవిధంగా శాంక్షన్ చేసినటువంటి మన బ్యాంక్ ఆఫ్ బరోడా సిబ్బందికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మీ అందరికీ కూడా తెలుసు, గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు చూశారు ఏం చెప్పారు, చెప్పింది కూడా తారీఖు ప్రకారంగా మీ అకౌంట్లోకి జమ కావడం జరుగుతుంది. గతంలో ఎప్పుడన్నా ఇలా జరిగిందో ఒకసారి ఆలోచించండి. రోజు కూడా ఈ డ్వాక్రా సోదరి మనకు ఒక ఎమ్మెల్యే గ్రామంలో తిరుగుతున్నాడంటే డ్వాక్రా వాళ్ళని కూడా తిప్పుకుంటాం. ఒక మినిస్టర్ వస్తున్నారంటే డ్వాక్రా వాళ్ళని రోజు మరి వాళ్ళ చుట్టూ ఆ కెనవాసింగ్కి తిప్పుకుంటాం. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత చూడండి, డ్వాక్రా సోదరి మనల్ని ఆ రకంగా ఎక్కడన్నా తిప్పుకుంటున్నామా? లేదే, మీరు ఎవరన్నా స్వతంత్రంగా సొసైటీగా మీరు అందరూ కూడా ఎవరన్నా సంసిద్ధత వ్యక్తం చేసి మీరు మీ అందరూ మీరు వస్తేనే తప్ప ఎప్పుడూ కూడా మిమ్మల్ని వేరే అధికార కార్యక్రమాలకి దేనికి కూడా వాడకుండా జరుగుతుంది. ఒక్క డ్వాక్రా సోదరి మనకు సంబంధించిన కార్యక్రమాలకే మిమ్మల్ని రమ్మంటం జరుగుతుంది. కానీ చాలా చోట్ల చూస్తున్నాం ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు మరి అమలుపరుస్తున్నందువల్ల మరి చాలా చోట్ల చూస్తున్నాం ఈ ఏదైనా సరే అధికార కార్యక్రమాలకు స్వచ్ఛందంగా ఈ రోజున డ్వాక్రా సోదరి మనలు వస్తున్నారు. గతంలో అయితే
వాళ్ళని ఫోర్స్ చేసి మీరు రాకపోతే కుదరదు, లేకపోతే పెన్షన్ వచ్చే వాళ్ళకి పెన్షన్ కట్ చేస్తాం, మీరు రాకపోతే పెన్షన్ తీసుకున్న వాళ్ళకి అందరికీ కూడా కబుర్లు పెట్టి ఆ రకంగా చేశారు. ఇప్పుడు ఆ పద్ధతి లేదు, కేవలం స్వచ్ఛందంగా ఎవరు వస్తే వారే తప్పే ఫోర్స్ అంటూ లేదని అది మేమే చెప్పక్కర్లేదు, మీ అందరికీ కూడా తెలిసింది ఈ సందర్భంగా తెలియజేస్తూ. అదేవిధంగా మరి ఈ రోజున ఒక్కొక్క గ్రూపుకి 20 లక్షలు, సుమారు 112 గ్రూపులకి, మరి 30 గ్రూపులకి అయితే 10 లక్షల నుంచి 20 లక్షల మధ్యలో 30 గ్రూపులకి ఇవ్వడం జరిగింది. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఈ డ్వాక్రా సోదరి మిమ్మల్ని కల్లో కూడా ఎప్పుడైనా ఇంతంత అమౌంట్ ఎప్పుడైనా శాంక్షన్ అయిందా, రుణాలు ఇంత అమౌంట్ ఎప్పుడైనా ఇచ్చారా? ఎప్పుడు కూడా జరగలేదు. కేవలం మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలకు ఏదైనా సహాయం చేయాలనే ఉద్దేశంతో రిజర్వ్ బ్యాంకును కూడా మరి రిక్వెస్ట్ చేసి వారి సహాయంతో బ్యాంకులందరికీ కూడా బ్యాంకర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఈ రకంగా రుణాలు ఇప్పించడం జరుగుతుంది. ఇదే ఒక 20 లక్షలు మాకు ఎవరికన్నా కావాలంటే ఇదే బ్యాంకు వాళ్ళు 1 కోటి రూపాయలు పైగా మా ఆస్తిని ఏమైనా తనఖా పెట్టకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వాళ్ళు ఎవరు. కానీ ఈ రోజున సోదరీమణులకు 1 రూపాయి కూడా హామీ లేకుండా రుణాలు ఇస్తున్నారు. కారణం మీ మీద ఉన్న నమ్మకం, మీకు సహాయం చేయాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఈ రోజున ఈ అమౌంట్లన్నీ కూడా మీ మీ ఖాతాల్లోకి వేయడం జరుగుతుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2.5 సంవత్సరాలు చూశారు, గతానికి ఇప్పటికీ కూడా చూడండి, పేదలకు ముఖ్యంగా మహిళలకు ఏ రకంగా ప్రభుత్వం చేయూతనం చేస్తుందో. ఈ రోజున బీసీ ఎస్సీ మైనారిటీ మహిళలు ఎవరున్నా కూడా 45 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళందరికీ కూడా సంవత్సరానికి 18,750 ఇవ్వడం, అదేవిధంగా అమ్మఒడి 15,000, అదేవిధంగా రేపు పొద్దున రాబోయే మరి జనవరి నెలలో ఓసీలో ఉన్నటువంటి ఓసీ కులానికి సంబంధించిన పేదలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా పేద మహిళలకు మరి సంవత్సరానికి 15,000 ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించారంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ ఏ ముఖ్యమంత్రికి కూడా చేయనటువంటి విధంగా ఈ రోజున సంక్షేమ కార్యక్రమాలు అమలు పరుస్తున్నారు. ఇప్పుడు కూడా మరి నేను చెప్పక్కర్లేదు, నాకంటే మీకే బాగా తెలుసు, మరి గతంలో చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళలకు వాగ్దానం చేసి ఏ రకంగా మరి ఎన్నికైన తర్వాత మోసం చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా సహాయపడుతున్నారు అన్నది మీ అందరికీ కూడా బాగా, మరి డ్వాక్రా రుణాలు మరి రుణమాఫీ అని చంద్రబాబు నాయుడు తూతూ మాత్రంగా లాస్ట్లోనే 10,000 పసుపు కుంకుమ కింద మరి వేయడం జరిగింది, అది కూడా దఫదఫాలుగాను. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 3 లక్షల వరకు కూడా 0 వడ్డీ, ఎవరైనా వడ్డీ కట్టినా కూడా 3 లక్షల వరకు రుణం తీసుకున్న వాళ్ళకి వారి వారి అకౌంట్లోకి మళ్ళీ 0 వడ్డీ జమ కావడం జరుగుతుంది. అదేవిధంగా మరి 4 దఫాల్లో ఈ డ్వాక్రా సోదరి మనకు ఈ రుణమాఫీ కూడా చేయడం జరుగుతుంది. ఆల్రెడీ 2 దఫాలు అప్పుడే మరి మీ అకౌంట్లోకి మరి జమ కావడం జరిగింది. చూడండి, ఇదే ఒకటి మీరు గుర్తించుకోండి, ఇదే చంద్రబాబు నాయుడు గారిని మొన్న ఎలక్షన్లో అధికారంలోకి వచ్చిండి జగన్మోహన్ రెడ్డి గారు రాకుండా ఉండుంటే ఈ రోజున అమ్మఒడి ఉండేదా, బీసీఎస్సీలకు 18,750 ఉండేదా, డ్వాక్రా మహిళలకు ఈ రకంగా మరి రుణమాఫీ అయ్యేదా? ఒక్కసారి ఆలోచించండి, కేవలం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రి అవడంతో ఆయన ఏవైతే చెప్పారో పేద ప్రజలకు వారి సంక్షేమానికి పాటుపడతానని చెప్పారో ఆ ప్రకారంగా చేస్తున్నారు కాబట్టి ఈ రోజున పేద ప్రజలకు ఇన్ని సంక్షేమ పదాలు అంటుంది. అందులోనూ కూడా ఈ కరోనా కష్టకాలంలో కరోనా వల్ల రాష్ట్రానికి వచ్చే ఆదాయం పూర్తిగా తగ్గిపోయినా కూడా ఎక్కడ ఆయన వెనుకడికి వేయలేదు. బ్యాంకుల ద్వారా రావడం డ్వాక్రా సోదరి మహిళలకు, అందుకు ప్రత్యేకంగా కృషి చేసిన జ్యోతి గారిని మీరందరూ అదేవిధంగా మేము కూడా పార్టీ తరఫున ప్రత్యేకంగా అభినందిస్తాం. ఏం చేద్దంటే ఈ రోజున మన జిల్లాలో చాలామంది మండలాధ్యక్షులు కానీ అదే మండలం ప్రెసిడెంట్లు ఉన్నారు. మరి నిజంగా చెప్పాలంటే
జ్యోతి గారు లాంటి డైనమిక్ మండలం ప్రెసిడెంట్ ఉన్న వాళ్ళు చాలా చాలా తక్కువ అని సందర్భంగా తెలియజేస్తూ, అటువంటి డైనమిక్ మండల ప్రెసిడెంట్ మరి మన బిక్కవల మండలానికి ఉన్నందుకు మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా అదృష్టవంతులని సందర్భంగా తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రోజున ముఖ్య అతిథిగా మన పార్లమెంటు సభ్యులు శ్రీ మార్గాని భరతరామ్ గారు ఇచ్చేస్తున్నారు. వారిని సాధారణంగా మరి వేదికపై రావాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. ఈ 20 లక్షలు సుమారు 20 లక్షలు తీసుకున్న వాళ్ళకి 3 లక్షల వరకు కూడా ప్రభుత్వం నుంచి వడ్డీ రాయితీ మీ అందరికీ కూడా వస్తుంది. మిగతాది కూడా కేవలం 75 పైసలే అని బ్యాంకు వారు చెప్పడం జరిగింది. అలా 75 పైసలు వడ్డీకి అసలు ఎక్కడైనా అమౌంట్ వస్తుందో చూడండి. ఇది కూడా అక్కర్లేదన్న వాళ్ళకి రుణాలు మాకు ఈ 75 పైసలకి కూడా వద్దనుకున్న వాళ్ళు తీసుకుని అక్కర్లేదు. ఇది కూడా స్వచ్ఛందమే. కేవలం మరి పేద ప్రజలకు సహకారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు అమలుపరుస్తున్నాయో దానికి అనుగుణంగానే స్థానికంగా నేను ఎవరినండి, ఎంపీపీ గారు ఎవరండి, జడ్పీటీసీ గారు ఎవరండి, సర్పంచ్ గారు ఎవరండి, ఎంపీటీసీలు ఎవరండి, స్థానిక నాయకులు ఎవరండి, మేమందరం కూడా మరి మా చేతనైన వరకు సహాయం చేయాలన్న ఉద్దేశంతో ఉన్నాం. కాబట్టి ఈ రోజున ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇలాగ అమలవుతున్నాయి. ఇంకో విషయం కూడా చెప్తాను, ఇందులో ఎక్కడ కులాలు మతాలు కూడా పార్టీలు కూడా చూడలేదు. ఇందులో ఇక్కడ ఈ మీటింగ్లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, మాకు ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు, వెయ్యని వాళ్ళు ఉన్నారు, కానీ ఎప్పుడూ కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలకి ఎప్పుడూ కూడా పార్టీలు కులాలు చూడలేదు. మేము చూసేదల్లా ఒక్క పేదరికమే. పేదలు ఎవరైతే ఉన్నారో అర్హత ఉన్న పేదలందరికీ కూడా చూడండి, ఈవేళ ఒక పెన్షనే చూడండి, వాళ్ళు ఏ పార్టీ అంటే అవనివ్వండి డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి పెన్షన్ అందుతుంది. మరి గతంలో ఎక్కడో పంచాయతీ బోర్డు దగ్గర ఎక్కడో ఒక సెంటర్ పెడితే ఈ ముసలివాళ్ళను కూడా మనం మరి కూడా ఒక మనిషి వెళ్ళి ఒక రోజంతా వీళ్ళందరికీ కూడా పని వేస్తూ అక్కడ ఉండి లైన్లో ఉండి తీసుకోవడం జరిగేది. అదేవిధంగా కొంతమంది మరి ప్రతిపక్షానికి సంబంధించిన వాళ్ళైతే వాళ్ళ ఈ పెన్షన్లు తీసివేయడం, వాళ్ళ ఏ రకంగా అయితే వాళ్ళని హింసించాలా వేడిపించాలా అన్న ఉద్దేశంతో గతంలో మరి పాలక పక్షాలు ఉండేవి, కానీ ఇప్పుడు ఆ పద్ధతి లేదు. ప్రజల వద్దకే పాలన, సంక్షేమం అంతా కూడా పేద ప్రజల గురించే మరి ప్రభుత్వం యొక్క ఆరాటం తప్పనని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా మరి విధంగా పెన్షన్ కూడా గతంలో 2000 ఉండేది, మొన్న 2250, రేపు జనవరి 1 నుంచి 2500 పెన్షన్ కూడా జగన్మోహన్ రెడ్డి చేయడం జరిగింది. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఇది 3000కి కూడా మరి చేస్తామని కూడా దబ్బదబ్బాలుగా చేస్తామని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు భారతదేశంలో ఎక్కడా కూడా మరి మొన్న పేపర్లో చూసాం చాలా రాష్ట్రాలు పెన్షన్లు ఏ రకంగా ఉన్నాయని, ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పెన్షన్ కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ భారతదేశంలో ఎక్కడా లేవని ఈ సందర్భంగా మేము చాలా సగర్వంగా చెప్తున్నామని మాత్రం తెలియజేస్తూ, అదేవిధంగా మరి ఈ రోజున జగన్ అన్నేమో ఇలా బటన్ నొక్కితే మీ అకౌంట్ లో ఫోన్ లో చూసుకోవాలి, మరి సత్యబాబు గారు శైలే వేరప్ప, మరి ప్యాకింగ్ చేసి మరి 500 నోట్లు కాబట్టి అంత చిన్న బండ్లు అయింది, 100 నోట్లు అయితే మీరు ఇంట్లోంచి ట్రంక్ బిల్లు పడతారు. చూసుకుంటారు
వాళ్ళకి కొద్ది ఛాన్స్ ఎమ్మెల్యేగా మేడం.